అందరికీ నమస్కారం నా పేరు దుర్గా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథాకాలక్షేపం లిజన్ టు ద రీడింగ్ ఈరోజు దర్గామిట్ట కథల్లోంచి ఒక సరదాయిన కథను వినిపించబోతున్నాను కథ పేరు మా ఇస్కూలు యానివర్సరీకి దుమ్మే లేపేసిన కథలో మొదలవుతుంది మూషిక వాహన మోదక హస్త చామర కర్ణ విలంబిత సూత్ర వామన రూప పుత్ర విఘ్న వినాయక పాద నమస్తే ఇది మా విద్యానికేతన్ కాన్వెంట్లో రోజూ పాడే ప్రార్థన ఈ మాత్రపు సంబడం ప్రార్థనకి పాడించేదానికి మా ఐదో క్లాసులోని గోదాలక్ష్మి పొట్టిబొడంకాయ ఆర్కట్ కళావాణి ఎన్నెన్ని సకల పడేవాళ్ళు తెలిసిన గొంతు సన్నంగా పెట్టి నోరు తెరిస్తే సవర్లు సవర్లు బంగారం రాలి పడిపోద్దేమో అన్నంత బయ్యారంగా మూతెట్టి ఒక్కో లైను చెప్పడం వంత పాడుతున్న మా అందరి తట్టు బెట్టి సరిగా చూడడం దీర్ఘం తీసి ఇంకో లైన్ చెప్పడం చూసినారా మేమెంత క్లవర్లమో అన్నట్టుగా ముసిముసిగా నవ్వడం ఇదే దరువు వాళ్ళందరి మిడియాలో చూస్తూ ఉంటే నా కడుపు కాలిపోతూ ఉండేది దేవుడు ఇట్లాంటి గొంతుని నాకు కూడా ఇచ్చినాడు కదా ఈ ప్రార్థన నేను మాత్రం చేయించలేనా అని బాధపడిన రోజులా కానీ యువర్తో చెప్పుకునేదే ఈ స్కూలు హెడ్ మిస్సెస్ రమాదేవి టీచర్కి ఇంగ్లీషు చెప్పే శశిప్రభ టీచర్కి నేను ఈ స్కూల్కి సరిగ్గా రానని పేకల్దాకా కోపం లెక్కలు చెప్పే మాల్యాద్రయువరికైతే మన మీద ఏకంగా పగే పెట్టి ఈప్ మీద పెంచటాలు బాగాహారాలు చేయించడానికి తప్పితే ఇంకో పనికి మన దగ్గరికి రారుగా రాడైన సోషల్ చెప్పారు రుక్మిణి టీచర్ దగ్గర రొంత చనువు ఉంది కానీ నా చేత ప్రార్థన పాడించమని చెప్పే ఆ దాల్టీ ఆమెకి అందుకే కడుపులో బాధని కడుపులోనే దాచుకొని ఏ నాటికైనా నేను కూడా మీలాగా ప్రార్థన చేయిస్తా చూస్తూ ఉండండి ల్లారా అనుకుంటా ఉండేవాణ్ణి ఆ రోజు కూడా అట్నే అనుకుంటా ప్రార్థన అయ్యాక క్లాసులోకి వెళ్ళి కూర్చుంటే ఐదు నిమిషాల్లో చెప్పులు ఆడించుకుంటా వచ్చింది రామాదేవి టీచరు ఈ యాల క్లాస్ లా నాకు యానివర్సరీ డే పనుంది మీరంతా పుస్తకాలు తీసి చదువుతా కూర్చోండి శబ్దం వచ్చిందో చెమడాలు తీస్తా అని బెత్తం ఆడించింది ఆనేక అందరి తట్ అట్టా చూస్తా మీలో యాక్షన్ చేసే ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళందరూ లేచి నిలబడండి అనింది ఆ మాట ఆమె అన్నదే తడువ కాండూరు మురళీగాడు కందులు మాల్కొండరావు గడు గోదాలక్ష్మి పార్వతి ఎస్ మానస వీళ్ళంతా మా క్లాస్లో క్లవర్లు ఏ పనైనా సరే వీళ్ళు చేసి పార్నొగ్గలరని మా రమాదేవి టీచర్కి నమ్మకం టక్క టక్క లేచి నిలబడిపోయారు నా గుండెకాయ గొప్ప గొబ్బలాడింది మన సత్తవు చూపించాలంటే ఇద్దే ఛాన్స్ అనుకుని మెల్లగా నేను కూడా లేచి నిలబడినాను నన్ను చూడడంతోటే రమాదేవి టీచర్ నవ్వు ముఖం పెట్టింది నీకు తెలిగేమొచ్చురా నీకి నాకి మాకి మీకి మొండ ఈ స్కూల్కి సరిగ్గా రారా నాయన అంటే రాడు కానీ అయ్యికి డ్రామాలు కావాల్సి వచ్చినాయే అనింది నవ్వుతా ఆగస్టు పదిహేనుకి రంగు కాగితాలు కడతా పురుకోస ఎరక్కొట్టేదా టీచర్ అని అడిగినప్పటి నుంచి ఆమెకు నా తెలుగు భాష అంటే నవ్వు నేను మొఖం చిన్నగా పెట్టుకుని కూచునేసినాను కిలాస్ అంతా గొల్లు పుళ్ళు బయట పెడతా నవ్వింది ఘోర అవమానం పోయిన సంవత్సరం నాలుగో కిలాస్లో కూడా ఇద్దే అవమానం యానివర్సరీ డే క్లవర్ల చేత నాటకాలు వేయించడం రిహార్సల్స్ కానీ వాళ్ళకి మాత్రం పొద్దున్న రెండు సాయంత్రం రెండు హాయిగా క్లాసులు ఎగనూకించడం మా బోటి మొద్దునాయలందరినీ కూర్చోబెట్టి సాది సాది చదివిస్తూ ఉండడం కొత్త అయితే కదా మొద్దుల్లో మిగిలిన వాళ్ళ సంగతి కాస్త నయ్యం కానీ నా బతుకు మరీహీనం మా కిలాసులో క్లవర్లు ఎట్టా నాతో మాట్లాడకపోయినా మొద్దునాయలలో కూడా సగం మంది నాతో మాట్లాడేవారు కాదు పైగా నేనంటే వాళ్ళకి కిండలు మడతలు పడిపోయి నల్లంగా మాసిపోయిన యూనిఫారం వేసుకొస్తానని మూడు నెలలు పంతం పట్టిన రెండు జతలు యూనిఫారం కుట్టించలేకపోయినా మా నాయన్ను ఏం చేసినా పాపంలా చెడ్డీలు వెనకతట్టు చిరిగిపోతే లోపల నుంచి పిన్నిసులు పెట్టుకుంటానని కుట్టడానికి దారం దొరక్కపోతే టెంపరీగా మా నాయనమ్మ చేసేదట్ట ఇవన్నీ చూసి వాళ్ళందరికీ భలే చిన్న చూపు హోంవర్క్ చేయక క్యారేజీ రెడీ కాక రెడీ కాక పోడా వండక స్కూల్ ఎగనూకినందుకు బడికి రాని మొద్దు చదువు రాని ఎద్దు అని ఏడిపిస్తా ఉండేవాళ్ళు నన్ను వాళ్ళంతగా ఏడిపించినా నేనైతే ఏముందిలే అనుకుంటా ఉండేవాడిని కాని ఆ రోజు రమాదేవి టీచర్ చేసిన అవమానానికి మాత్రం మండిపోయింది తెలుగు రాకపోతే నాద తప్పు దాన్ని మా ఇంట్లో మాట్లాడమను మా కసాబ్ గల్లీలో కూడా మాట్లాడమను పోనీలే పాపం అని ఈ స్కూల్లో అందరిలాగా ఇంగ్లీషు తెలుగు చదవడం రాయడం నేర్చుకుంటానే ఎగస్ట్రాగా తెలుగు మాట్లాడడం కూడా నేర్చుకుంటా ఉంటే మా రామాదేవి టీచరు రొంతన్న కనికిరం లేకుండా అట్టా మాట్లాడేసిందే అని ఒళ్ళు మరిగిపోయింది ఆ రోజు రాత్రి మా నాయనమ్మ పక్కలో పడుకుని అంతా చెప్పి ఏడ్చినాను మా నాయనమ్మకు మండిపోయి ఆ అమ్మ తల్లికి మన భాష వచ్చంటనా నీకు తెలుగు రావడానికే ఊరుకోరా అయ్యా అని రామాదేవి టీచర్ తేడత నన్ను గట్టిగా పొదుక్కునింది ఆ రాత్రంతా నాకు నిద్రే పట్టల ఏందేందో ఆలోచనలు రమాదేవి టీచర్ మీద ఎట్ట పగ సాధిద్దామా అని చాలాసేపు ఆలోచించినాను అట్టా ఆలోచిస్తూ ఉంటే తటక్కన గబ్బర్ సింగ్ గుర్తుకొచ్చినాడు ఆ నా కొడుకు ఎవరో నాకు తెలియదు కానీ వాడు మాట్లాడేది కూడా నాకు అర్థం కాదు అయినా కానీ వాడి మాటలన్నీ నాకు కంటోపాటమే డెకరేషన్ పని లేనప్పుడల్లా మా నాయన రికార్డు ప్లేయర్ ఇంటికి తెచ్చి తిప్పిచ్చి మళ్ళిచ్చి గబ్బర్ సింగ్ మాటలే ఇంటా ఉండేవాడు యానివర్సరీ డేకి ఆ డైలాగులు చెబితే బొంబాటగా ఉంటుందనిపించింది ఐడియా మరుసటి రోజు ఫస్ట్ పీరియడ్లో క్లవర్లు అందరూ రిహార్సల్స్కి వెళ్ళినాక సగ్గా లేచి నేను కూడా అవి జరిగే తాటాకులు కొట్టంగాడికి వెళ్ళిన నన్ను చూడగానే రమాదేవి టీచరు బెత్తమెత్తుకుని తరుముకోబోయేసరికి మేసాల్ సుబ్బరాజారు నన్ను చూసేసినాడు ఆయన అప్పుడే మా క్లవర్ల రిహార్సల్స్ చూడటానికి వచ్చినాడంట ఏవిరా కరీం కొడకా కిలాస్లా అన్నాడు నన్ను చూసి ఉంది కానీ నేను యాక్షన్ చేస్తాను సార్ అన్నాను రొంత భయంగా ఏం యాక్షన్ రోయ్ ఆయన మేసాల్ నిండుగా నవ్వుతా గబ్బర్ సింగ్ సార్ చేసేదా అని ఆయన ఎక్కడ వద్దంటాడోనని ఎమ్మటే భీకరంగా గొంతు పెట్టి కిత్నే ఆద్మితే అంట మొదలెట్టినాను నుంచి డైలాగులు కొడతా కొడతా ఖా దాటుకొని హా అని కబ్బర్ సింగు కళ్ళమ్మట నీళ్లు తిరిగే అంతసేపు నవ్వి కబ్ హె హోలీ హోలీ కబ్ హె దాకా పొళ్ళు పోకుండా అప్ప చెప్పేసరికి మా రమాదేవి టీచర్తో సహా అందరూ గుడ్లు అప్పగించి చూస్తూ ఉండిపోయారు సుబ్బరోజు అయితే సంతోషంతో ఒళ్ళు నిండిపోయింది సబ్భాషక్కరిం కరింకొడక యానివర్సరీకి ఇదయ్యి అన్నాడు ఇంకో మాట లేదన్నట్టుగా రమాదేవి టీచరు నా తట్టు సుబ్బరాజు అయ్యవారి తట్టు మార్చి మార్చి చూసి ఏమీ అనలేక గమ్మునైపోయింది ఇంకా సంవత్సరం మా యానివర్సరీ డేకి క్లవర్లు నా కొడకలంతా వేసిన నాటకాలు చేసిన డ్యాన్స్ ఆటలు పాడిన వదినకు ఒకసారి పాట ఎటు కొట్టుకుని పోయినాయో కానీ నేను నా గబ్బర్ సింగు మాత్రం స్టేజ్ స్టేజ్ అంతా కుమ్ములో దుమ్ము లేపేసినాం హా దెబ్బతో మా ఆరో క్యలాస్ గోదాలక్ష్మి రాకపోయినా కళావాణి లేటుగా వచ్చిన ప్రార్థన చేయించే ఛాన్స్ మరదేనని వేరే చెప్పాలనా అదండి మా ఈ స్కూల్ యానివర్సరీకి దుమ్ము లేపేసిన అనే కదా సరదాగా ఉంది కదా మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నేను చదివిన విధానం కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో కూడా నాకు తెలియజేయండి మళ్ళీ మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు నమస్కారం